ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఆగ్నేయము మరియు ఉత్తర వాయువ్యము తూర్పు. నిర్మాణంలో ఈ మూడు దోషాలు ఉన్నప్పుడు నివసించేటువంటి గృహస్థులకు ఎటువంటి దుష్ప్రభావాలు కలుగుతాయి అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ గానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడాను వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నివసించేటువంటి గృహంలో ఉండేటువంటి ఆగ్నేయము మరియు వాయువ్యము మిస్టేక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది తూర్పు రోడ్డు కలిగి తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహానికి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. ఇలాగా ఆగ్నేయ మూలలో మీరు ఒక బాత్రూంను ఏర్పాటు చేశారు, ఆగ్నేయంలో మెట్లు ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఇంటికి ఆనుకోకుండా మెట్లకి ఒక అడుగు వ్యత్యాసం ఉంచారు, చక్కగా నీట్గా ఉంచారు. అదేవిధంగా ఈ మెట్లు కానిచ్చి కాంపౌండ్ మీదుగా ఇలాగ ఒక బాత్రూంను ఏర్పాటు చేశారు. అది కూడాను మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం బ్లూ కలర్లో. మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆగ్నేయము అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రదేశం. ఎప్పుడైతే ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రదేశంలో వాటర్ ఎలిమెంట్ అయినటువంటి బ్లూ కలర్ని మనం తీసుకుంటాము, వాటర్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి బాత్రూంని తీసుకుంటాము, ఆటోమేటిక్గా ఆ అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రాస్పరిటీస్ అన్నీ కూడాను గృహస్థులు తీసుకోలేకపోవటము, వాటి వలన ఇంబ్యాలెన్స్ వల్ల సమస్యలను ఫేస్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆగ్నేయము ధనానికి సంబంధించి లిక్విడ్ క్యాష్కి సంబంధించినటువంటి ప్రదేశము. ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రాబ్లము రావడం జరిగిందో ఆటోమేటిక్గా ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వాళ్ళు గమనించడం, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ఆగ్నేయము ఇంటిలో రెండవ సంతానానికి సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆగ్నేయం మూత వేస్తారో రెండవ సంతానానికి ఎక్కువగా ఇబ్బందులు, అనారోగ్యాలు, ఇటువంటి సమస్యలు, కొన్ని సందర్భాల్లో గృహస్థులకి తరచుగా యాక్సిడెంట్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను గృహస్థులు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉత్తర వాయువ్యం పెంపు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టోటల్ విజిట్ చేసినటువంటి స్ట్రక్చర్కి సంబంధించినటువంటి డ్రాయింగ్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీళ్ళు ఎగ్జిస్టింగ్గా కట్టుకొని నివసిస్తున్నటువంటి కొత్త గృహము, బ్యాక్ సైడ్ వచ్చేసరికి పడమరలో ఒక గృహం ఉండింది, అదేవిధంగా ఇక్కడ రెండు టాయిలెట్స్ ఉన్నాయి. ఇదంతా కూడాను వీరు ప్రజెంట్ యూస్ చేస్తున్నటువంటి కాంపౌండ్ ఏరియా. ఇదంతా కూడాను ఈ విధంగా ఉత్తర వాయువ్యం పెరుగుతూ ఉన్నటువంటి ఏరియా. ఈ ఓనర్కి ఈశాన్యంలో సైట్ ఉంది, కరెక్ట్గా ఉత్తరం మిడిల్లో వేరే వాళ్ళకి సైట్ని సేల్ చేసేసారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఈ రేకులు ఉన్నటువంటి ఇదంతా కూడాను స్ట్రక్చరు వీళ్ళు ప్రీవియస్గా ఉన్నటువంటి గృహానికి సంబంధించి ఇది రెండు పోర్షన్స్ లాగా చేసి ప్రస్తుతానికి రెంట్కి ఇచ్చేసేసారు. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరంలో కట్ అయిపోయినటువంటి స్థలం వేరే వాళ్ళకి ఇచ్చేసినటువంటి స్థలము. ఈ స్థలానికి సంబంధించి లాగా వే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సైట్ అంతా కూడాను ఓనర్కి సంబంధించింది, ఇది రోడ్డుకి ఉండడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఏం చేశారంటే ఇంట్లో నుంచి వాడుకునేలాగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడంతా మధ్యలో వే ఇచ్చారు, వే ఇచ్చేసేసి ఒక 1 ఫీట్ సుమారుగా గోడ కట్టేసేసి ఇదంతా ఫ్లోరింగ్ చేసేసారు. అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక 6 అంగుళాల నుంచి 7 అంగుళాల మందమే ఇక్కడ గోడలాగా పార్టీషన్ మిగిలిపోయింది. ఈ సైట్లోకి వెళ్ళడం, మొక్కలు వేసుకోవడం, ఇవన్నీ యూస్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ బ్యాక్ సైడ్ పూర్తి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే ఏమవుతుంది అని అంటే ఉత్తర వాయువ్యంలో ఇక్కడ వీళ్ళు ఎటువంటి పార్టీషన్స్ పెట్టలేదు, పెట్టకుండా డైరెక్ట్గా ఈ రెంటల్ వాళ్ళ కోసం ఇక్కడ బాత్రూమ్స్ ఇచ్చేసేసారు. ఈ విధంగా ఉత్తర వాయువ్యం టోటల్గా ఈ కాంపౌండ్ ఏరియాకి పెరగడం జరిగింది. ఒకటి
ఆగ్నేయ మూత వేసినటువంటి సమస్య, రెండోది ఉత్తర వాయువ్యం స్థలంలో పెంపు సమస్య. ఉత్తర వాయువ్యం పెరిగినటువంటి దోషాలు ఎక్కువగా మనం ప్రీవియస్ వీడియోలో కూడాను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు, కోర్టు సమస్యలు, అదేవిధంగా ఇంటి ఆడపిల్లలకు సంబంధించి సమస్యలు, వైవాహిక జీవితానికి సంబంధించి వాళ్ళకు కూడాను సమస్యలు, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో మానసికంగా ఇబ్బందులు, పిల్లల్లో ఆటిజం లాంటి సమస్యలకు సంబంధించి, అదేవిధంగా ఓపెన్ హార్ట్ సర్జరీస్కి సంబంధించి, హృదయ సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఎన్నో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక్కడ ఈ గృహస్థులకు సంబంధించి, ఇంటి ఓనర్కి సంబంధించి కూడాను ఇప్పుడు మనం ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్సే ఈయనకు కూడా ఉండడం జరిగింది. విజిట్కి వెళ్ళేసి నేను చెక్ చేసి, సార్ మీకు ఈ పలానా పలానా ప్రాబ్లం ఉంటుందండి, ఇంటి ఆడపిల్లల సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఈ ఆగ్నేయ మూత వేసినటువంటి కారణం చేత తరచుగా అనారోగ్య సమస్యలు, ఆపరేషన్స్ దాకా వెళ్ళేటువంటి సందర్భాలు ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇంటి యజమానురాలకి గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్తర వాయువునికి సంబంధించి కోర్టు సమస్యలు కావచ్చు, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, మానసికంగా ఇబ్బందులు యజమానులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, మానసికమైనటువంటి ఒత్తుళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పాము. అదేవిధంగా ఏదైతే ఈ పాత కన్స్ట్రక్షన్ ఉండిందో ఈ రేకులకు సంబంధించి, ఇది కొత్తగా నిర్మించుకున్నటువంటి గృహానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గృహం కంటే కూడాను డౌన్లో ఉండడం జరిగింది, రేకుల హైట్ తక్కువగా ఉండడం జరిగింది, కొత్తగా నిర్మించుకున్నటువంటి గృహం ఎత్తులో ఉండడం జరిగింది. వీటన్నిటి కారణం చేత తూర్పు అంతా కూడాను వీరు నివసిస్తున్నటువంటి ఈ ప్రజెంట్ అట్మాస్ఫియర్లో తూర్పు అంతా కూడాను హైట్ అవ్వడం వల్ల యజమాని ఎంత కష్టపడ్డా ఉపయోగం ఉండదు. అదేవిధంగా తూర్పు ఎప్పుడైతే హైట్ ఉంటుందో పుత్రులకు సంబంధించినటువంటి, కుమారులకు సంబంధించినటువంటి సమస్యలు, పుత్రనాశనం జరగడానికి అవకాశం ఉంటుంది యజమానికి. ఇటువంటి సమస్యలు కూడాను భవిష్యత్తులో జరగవచ్చు అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు, తూర్పు ఎప్పుడైతే ఆ ప్రాబ్లం ఉండిందో గవర్నమెంట్కు సంబంధించినటువంటి వ్యక్తులతో మనకి పనులు సకాలంలో అవ్వకపోవటం, వాళ్ళు మనకు అనుకూలంగా ఉండకపోవటం, ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇక్కడ టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా వీరి వైపు న్యాయం ఉన్నప్పటికీ కూడాను ఈ వాయువ్యంలో ఉన్నటువంటి ఈ సమస్య కోర్టు కేసెస్ని తీసుకొని వచ్చినటువంటి సందర్భం, కానీ తూర్పులో హైట్ ఉండడం వల్ల ఏమైపోయింది అని అంటే వీరికి ఆ అనుకూలత దొరకటం లేదు, సరైనటువంటి పర్సన్ వీరికి లభించటం లేదు వారి యొక్క ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి సంబంధించి. కాబట్టి తూర్పు కూడాను మనకి చాలా ఇంపార్టెంట్, ఏదైనా ఒక వివాదాలకు సంబంధించి ఆ వివాదాన్ని సమసిపోయేలాగా చేయడంలో పంచాయతీలు జరిగినప్పుడు పెద్దలు, అదేవిధంగా కోర్టు దాకా వెళ్ళినప్పుడు లాయర్స్ కావచ్చు, లేకపోతే మీడియేటర్స్ కావచ్చు, లేకపోతే జడ్జెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. తూర్పు ఎప్పుడైతే దోషం ఉంటుందో ఈ సమస్య వల్ల మనం నష్టపోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను మనం నిర్మాణం చేసేటువంటి దశలోనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చెక్ చేసుకొని కరెక్ట్గా చేస్తున్నాము లేదా, కరెక్ట్గా వెళ్తున్నాము లేదా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని చేసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఇల్లు నిర్మాణం మొదలుపెట్టినప్పుడు సిద్ధాంతిని పిలిస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, 2000 ఖర్చు అవుతుంది, ఆయన వచ్చినప్పుడల్లా మనం డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేము అని చెప్పేసి మొదలు పెట్టేసేసుకొని కన్స్ట్రక్షన్ చేసేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే మేస్త్రే సిద్ధాంతిగా చేసేస్తూ ఉంటారనమాట, మేస్త్రి ప్లాన్ ఇచ్చాడండి, మేస్త్రి చెప్పాడంటే చేసేసుకున్నాము. రీసెంట్ టైమ్స్లో నేను ఒక హౌస్ విజిట్ చేశాను, అది మొత్తం కూడాను అన్నదమ్ముల హౌసెస్, వరుసగా ఒక ఐదు గృహాలు 6 గృహాలు మొత్తం కూడాను మనం విజిట్ చేసినప్పుడు అవన్నీ ఆనుకొని ఉండడము, మేస్త్రి ఇచ్చినటువంటి ప్లాన్ వలన వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేయటము, సిద్ధాంతి గైడెన్స్ ఎవరి గైడెన్స్ తీసుకోకపోవడం వల్ల ఆ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఆ 5-6 గృహాలు వాళ్ళు వరుసగా నిర్మించుకున్నటువంటి గృహాల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావాలను ఫేస్ చేయడం జరిగింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు
ప్రతి ఒక్క గృహంలో ఒకళ్ళు అకాల మరణం చెందడం జరిగింది. దానికి గల కారణాలు నేను ఒక వీడియోని డెడికేటెడ్ వీడియోని కూడా చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ఆ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకొని వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకొద్దిగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎప్పుడైనా సరే నిర్మాణంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముందుగా తీసుకుంటే భవిష్యత్తులో మనకి సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పితే కేవలం సిద్ధాంతికి ఇచ్చేటువంటి ఫీజు వద్ద మీరు ఆలోచించేసేసి లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకొని తర్వాత ఇబ్బందులు పడి పిలిపించుకుంటే మీకు ఆ లక్షల రూపాయలు వెనక్కి రావు. మీరు రిపేర్లు చేసుకోవాలన్నా, మీరు నష్టపోయింది తిరిగి తెచ్చుకోవాలన్నా అయ్యేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్మాణం చేసేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వని వాళ్ళు ఎలాగూ ఫాలో అవ్వరు. కానీ అంత అయిపోయిన తర్వాత మేము ఇవన్నీ ఫాలో అవుతామని చెప్పేసి ముందుకు వచ్చారు, ప్రాబ్లం అయిందని చెప్పి ముందుకు వచ్చారంటే, అన్ని నష్టపోయిన తర్వాత ముందుకు వచ్చారంటే ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.